విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సను ప్రకటించడం వెనుక జగన్ పెద్ద స్కెచ్చే గీశారట. మండలిలో ప్రస్తుతం వైసీపీకి ఎక్కువ మంది సభ్యుల బలం ఉంది, కానీ వాళ్లను నడిపించే సరైన నాయకత్వం లేదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండడంతో ఆయన ప్లేసును బొత్సతో భర్తీ చేద్దామని యోచిస్తున్నారట జగన్. మరోవైపు బొత్సను ప్రతిపక్ష నేతగా ప్రకటించేందుకు కాపు కులం కార్డు కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. బొత్సను ముందు పెట్టి వైసీపీలోని కాపు నేతలను కూల్చేయడమే జగన్ ప్లాన్గా తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో కాపు నేతలంతా ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో పడ్డారు. అందుకనే జగన్ బొత్సను ప్రతిపక్ష నేతగా ప్రకటించి వాళ్ల ఆలోచనలకు చెక్ పెడదామనే థాట్లో ఉన్నారట. మరి జగన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది. కూటమి నుంచి అభ్యర్థిని నిలపకపోవడమే అందుకు కారణం. బొత్సను మండలిలో ప్రతిపక్ష నేతగా పార్టీ ప్రకటిస్తుందని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. బొత్స బలంగా మండలిలో తమ పార్టీ వాణిని వినిపిస్తారని జగన్ నమ్ముతున్నారు. మండలిలో వైసీపీకి బలం ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం మండలిలో వైసీపీ పక్ష నేతగా అప్పిరెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే అప్పిరెడ్డిపై అనేక ఆరోపణలు ఉండటం, పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన్ని తప్పించి ఆ ప్లేసును బొత్సతో భర్తీ చేయాలన్నది వైసీపీ అధినేత ప్లాన్. మరోవైపు జగన్కు అసెంబ్లీకి వచ్చే ఆలోచన లేకపోవడానికి తనను ప్రతిపక్ష నేతగా స్పీకర్ అంగీకరించకపోవడం కూడా ఓ కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు. అందుకే మండలిలో పార్టీ వాణిని గట్టిగా వినిపించేందుకు బొత్సను ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ ఎంపిక చేశారంటున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో మొత్తం 849 ఓట్లు ఉంటే వాటిలో కూటమికి 200 వరకు ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల వైసీపీ నుంచి చేరికలతో మరో 100 ఓట్లు కూటమికి దాఖలు పడ్డాయని సమాచారం. ఇంకా వైసీపీకి 500 పైగా ఓట్లు ఉన్నాయని వారిని వైసీపీ క్యాంపులకు తరలించింది. మాజీ సీఎం జగన్ వారితో మాట్లాడుతూ వేరే వారికి ఓటు వేసి తన పరువు తీయవద్దని విజ్ఞప్తి కూడా చేశారు. బొత్స అయితే గట్టి అభ్యర్థిగా పోటీ ఇస్తారని భావించారు. అయితే బలం లేని చోట పోటీ చేయడం చంద్రబాబుకు ఇష్టం లేదు. అంతేకాక అధికారంలోకి వచ్చి 2 నెలల్లో పోటీ చేసి ఓటమి పాలు కావడం కంటే పెద్ద సంఖ్యలో వైసీపీ నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులను పార్టీలో చేర్చుకుని బరిలోకి దిగడం కంటే పోటీకి దూరంగా ఉండటమే మేలని పవన్ సూచనతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సామదాన భేద దండోపాయాల ద్వారా స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసుకుంది. అయితే చంద్రబాబు మాత్రం అటువంటి అప్రజాస్వామిక విధానాలను అవలంబించడానికి ఇష్టపడడం లేదు. దీంతో విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీకి కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించింది. దీంతో బొత్స విజయం లాంఛనమేనని తేలిపోయింది. మరోవైపు జగన్ ఏరికోరి బొత్స సత్యనారాయణనే ఈ సీటుకు ఎంపిక చేయడం వెనుక మరో కారణం కూడా ఉందట. గత ఎన్నికల్లో ఘోర ఓటమితో వైసీపీ నేతలు ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పవన్ ఫ్యాక్టర్ గట్టిగా పనిచేయడంతో వైసీపీలోని కాపు నేతలు జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదనే భయంతో వాళ్లంతా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంట్లో భాగంగానే కాపు నేతలంతా జనసేనలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన జగన్ కాపు నేతల్ని కూల్చేసేందుకు బొత్సను తెరపైకి తెచ్చారనే ప్రచారం సాగుతోంది. ఖచ్చితంగా గెలుస్తామన్న సీటును బొత్సకు కేటాయించి కాపు నేతల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నించారు. పైగా బొత్సను ప్రతిపక్ష నేతగా ప్రకటించి కాపు నేతల్లో సానుకూలత తీసుకురావాలన్నది జగన్ ప్లాన్గా తెలుస్తోంది. దీంతో వాళ్లు పార్టీ మారే ఆలోచన చెయ్యారన్నది జగన్ భావన. మొత్తానికి కాపుల దెబ్బ ఎలా ఉంటుందో ఈ ఎన్నికలతో జగన్కు బాగా తెలిసొచ్చింది. అందుకే కాపు నేతలను దూరం చేసుకోవడానికి జగన్ ఇష్టపడడం లేదు. మిగతా నేతలు ఎవరూ పార్టీ మారినా పర్వాలేదు, కానీ కాపు నేతలు మాత్రం పార్టీ మారడానికి వీల్లేదు అన్నట్లుగా జగన్ మారిపోయారు. జగన్లో ఈ మార్పునకు కారణం జనసేననే అన్నది బహిరంగ రహస్యమే. గత ఎన్నికల్లో జగన్ను అధఃపాతాళానికి తొక్కుతానని శపథం చేశారు పవన్. అన్నట్లుగానే వైసీపీని దారుణంగా ఓడించారు. అయితే పవన్కు ఇంత మద్దతు దక్కడానికి ముఖ్యంగా కాపులే కారణమన్నది జగన్ గుర్తించారు. కాపుల ఓట్లన్నీ పోలరైజ్ కావడంతోనే కూటమి నేతలకు భారీ మెజారిటీలు వచ్చాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఇప్పుడు ఆ అభిప్రాయాన్నే జగన్ కూడా బలంగా నమ్ముతున్నారు. కాపులను దూరం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఇంతకంటే దారుణ ఓటమి ఉంటుందని జగన్ ముందే పసిగట్టారు. అందుకే కాపులకు పెద్దపీట వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బొత్సను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడమే ఇందుకు నిదర్శనమని సమాచారం.